నేలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుని కలగజేశాడు. ఈ విధముగా నాలుగో దినమాయెను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఐదవ దినం దేవుని సృష్టి. ఐదవ దినము సముద్రంలో పెద్ద వాటి జాతుల ప్రకారం పెద్ద చేపలను చిన్న చేపలను, అదేవిధంగా ఆకాశంలో పక్షులను వాటి జాతుల ప్రకారం ఐదవ దినము ఆయను. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. దేవుని సృష్టి ఆరవ దినము. దేవుడు ఆరవ దినమున పురుగులను, పశువులను, జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఈ విధముగా జీవులన్నీ ఆయను. దేవుడు తన స్వరూపమందు అనగా తన పోలిక చొప్పున మనుషులను సృజించాడు. మనుష్యుని స్త్రీనిగాను పురుషునిగాను సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి మీద సమస్తమును లోపరుచుకొనుడని వారిని ఆశీర్వదించెను. ఈ విధముగా ఆరవ దినం ఆయను. చెప్పు మళ్ళీ సంఘం అంతటికి వందనాలు చెప్పు. సరేనా, మళ్ళీ రెఫరెన్స్ చెప్పు. లేవి కాండము 19:11. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు తన పని అంతటిని సంపూర్తి చేసి విశ్రమించెను. ఆ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు. వ్యభిచారింపకూడదు. దొంగిలింపకూడదు. నీ పొరుగు వాణి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు వాణిది ఏది ఆశింపకూడదు. నేను మీ దేవుడైన పండు షర్ట్ కింద నేను మీ దేవుడైన భవాని. నేను దొంగలించబోద్దు. ఒకరితో ఒకరు అత్వం ఆడకూడదు. దేవి కాండం 19:11. శ్యామ్ షర్ట్ అనుకోవాలి, బెల్ట్ ఇరుక్కుపోయింది. శాశ్వతకరమైన బావి. యెహోవా ఇరి అనగా యెహోవా చూచును. మార అనగా చేయదు. దశము అనగా పరిదేశి. అందరికి వందనాలు. పరిశుద్ధ కాండము నుండి పదనివ్వడం సామెతలు 10:12. పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటి తప్పును. జాస్మిన్ యేసు చెప్పిన ధన్యతలు 9. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిని.
దేవుని చూచెదరు కంకణం గలవారు ధన్యులు వారి కంకణం పొందెదరు సమాధాన పచ్చవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడెదరు నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు పల్లోక రాజ్యం వారిది నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అశోక్ ఆశిష్.